సిఎంఆర్ శ్రావణం సేల్ అప్ టు 61% ఆఫ్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం ఈరోజు మన సుమన్ టీవీ స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీ పేరు అనుకుంటేనే నాకు ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది. ఆ డైలాగ్ మీకు కూడా గుర్తుంటుంది. ఒకసారి వీడియో కూడా ప్లే చేస్తాను చూడండి, మళ్ళా ఇంటర్వ్యూలో ప్లే చేస్తాను. ఒక్కటే సార్ ఏమన్నారంటే, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు నా జీవిత చరమాంకం వరకు వైసీపీలోనే ఉంటా, పార్టీ మారాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకొని వ్యాపారాల్లోకి వెళ్తా, తప్పితే రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానన్నారు. మరి ఈరోజు ఏమైంది? ఎన్నికలకు ముందు ఆ మాట ఏమైంది? అంత గట్స్తో చెప్పిన వసంత కృష్ణప్రసాద్ గారు మరి ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? పులుగు కండువా నుంచి పసుపు కండువాకి ఎందుకు వచ్చారు అన్నది ఆయన్ని అడుగుదాం మనం ఒకసారి. పార్టీ మారాల్సినంత బాధ మీకు ఏం కలిగింది సార్? అసలు పుట్టుకతోనే రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను. ఓకే, మీ నాన్నగారి గురించి అందరికి తెలుసు. తర్వాత మా నాన్నగారు ఏదో కారణాలతో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారు. నాకు ఒక తెలిసేటప్పటికి మా నాన్నగారు కాంగ్రెస్లో ఉన్నారు, అదే కంటిన్యూ అయ్యాము, ఇంకా అదే జరిగిపోతా వచ్చింది. అదే రకంగా రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, నేను చేరటం, అదే లాయల్టీతో నేను ఉన్నానండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలో చేరటానికి చేరేటప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నన్ను ఆయన 1 to 10 times పిలిచిన తర్వాత నేను పార్టీలో చేరానండి. రాజకీయాల్లో కొంతమంది ప్రజాసేవ కోసం వస్తారు, కొంతమంది వాళ్ళ వాళ్ళ నేపథ్యానికి తగ్గట్టు ఏదో ఫ్యాక్షనిజం ఉండే దూరంలో కొంతమంది వస్తారు, కొంతమంది ఆధిపత్యం కోసం వస్తారు, కొంతమంది డబ్బు సంపాదన కోసం వస్తారు. ఇట్లా రకాలు ఉంటాయి వాళ్ళు వచ్చే విధానాల్లో. కానీ నేను వచ్చింది ప్రజాసేవ గౌరవ మర్యాదల కోసం రాజకీయాల్లోకి వచ్చానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేరకు నాకు గ్యారంటీ ఇచ్చారు, నన్ను మైలవరంలో నిలబెట్టారు. నేను 100% చాలా చిత్తశుద్ధితో నిజాయితీతో జగన్మోహన్ రెడ్డి గారి భావజాలంతోనే నేను పనిచేస్తూ వచ్చాను. కానీ నేను ఆయన మీద వన్ సైడెడ్గా ప్రేమతో ఆయనతోనే ఉండాలి, ఆయనతోనే నా రాజకీయ జీవితం ముగించాలి అన్నంత గట్టిగా నేను మీతో చెప్పి, మీరు నేను రికార్డు చేస్తానంటే చేసుకోండి అని కూడా చెప్పాను. కరెక్ట్. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం నాది వన్ సైడ్ లవ్ అని చెప్పి నాకు పూర్తిగా ప్రూవ్ అయిపోయింది. అల్లర్జున్ టైప్ అనమాట ఆ సినిమా. నాకు బాగా గుర్తులేదు, తెలియదు అండి, నేను సినిమాలు తక్కువ చూస్తాను. తర్వాత జోగి రమేష్ని తీసుకొచ్చి మంత్రి పదవి ఇవ్వటం, జోగి రమేష్ నా నియోజకవర్గంలో ఇన్వాల్వ్ అవ్వటం, నన్ను నానా చికాకులు పెట్టడం, ఇదేంటి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి, పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళటం, అసలు ఏమాత్రం స్పందించకపోగా వాళ్ళ ధోరణి ఎట్లా కనిపించిందంటే అండి, నేను సర్దుకొని జోగి రమేష్ వెనక జోగి రమేష్కి ఒక అనుచరుడిలాగా నేను ముందుకు వెళ్ళాలి అనే అంతగా జగన్మోహన్ రెడ్డి గారు, అంటే నేను కంప్లైంట్ చెప్పిన తర్వాత నేను ఆ విషయం అన్ని మీడియాల్లో వచ్చింది, చాలా రభస నడిచింది. మా నియోజకవర్గానికి సంబంధించి ముందే చికాకు పెడతా ఉన్నారు ఆయన, జోగి రమేష్ గారు అనే వ్యక్తి. ఆయన మంత్రి అయిన తర్వాత ఇంకా ఎక్కువ చేయటం మొదలెట్టారు. అది ఆ విషయాన్ని నేను పార్టీ వేదికల మీద రకరకాల కార్యక్రమాలు, కృష్ణా ఉమ్మడి ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ ప్లేనరీ నిర్వహించిన ఏకైక ఎమ్మెల్యే నేను. ఏది ఎవరు ముందుకు రాలా, లేదు నేను పెడతానని చెప్పి వాలంటీర్గా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని అది భారీ ఎత్తున నిర్వహించా. దానికి జోగి రమేష్ని గెస్ట్కి కూడా పిలవాలా, ఎందుకంటే అతను డిస్టర్బెన్స్ ఆల్రెడీ నన్ను చేస్తున్నాడని చెప్పి, ఎందుకంటే అతను టెక్నికల్గా కృష్ణా జిల్లా మంత్రి కదా. కానీ వాళ్ళతో పార్టీ పెద్దలతో నాకు ఫోన్లు చేయించి చివరికి పిలిపించుకున్నాడు. సరే నేను పిలిచాను మొహాటం కొద్దీ. ఆ వేదిక దగ్గరకు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పార్టీ పెద్దలు అందరూ ఉన్నారు, అక్కడికి వచ్చి అల్లరి చేయించాడు. జోగి రమేష్ నాయకత్వ వర్దిల్లాలి, జోగి రమేష్ జిందాబాద్, అది ఇది ఇవన్నీ వాళ్ళ కళతో వాళ్ళు చూశారు. మిగతా సంఘటనలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. ఇక రకరకాల గొడవల తర్వాత ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ స్థాయిలో ఉన్న ముఖ్యులందరిని పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేశారండి. ఎవరిని పిలవమంటే 50 పిలిపించారు. అక్కడ నేను సమస్య అంతా చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ సమావేశంలో ఆ 50 నియోజకవర్గ ముఖ్య నేతలతో ఏం చెప్పారంటే, జోగి రమేష్ మంచోడు, జోగి రమేష్కి అంతేగా మంత్రి పదవి ఇచ్చా, జోగి రమేష్ పెడంలో పోటీ చేస్తాడు, కృష్ణప్రసాద్ మైలవరంలో చేస్తాడు, కానీ జోగి రమేష్ మైలవరంలో పెద్ద మెజార్టీతో గెలుస్తాడు, మైలవరం గెలిపించే బాధ్యత కూడా నేను కృష్ణ జోగి రమేష్ చేతిలో పెడతా, జోగి రమేషే గెలిపించుకొస్తాడు కృష్ణప్రసాద్ అని చెప్పి మాట్లాడారండి. అంతే తప్పితే అతను పెడంలో అతను పని అతను చేసుకుంటాడు, మైలవరంలో కృష్ణప్రసాద్ పని కృష్ణప్రసాద్ చేసుకుంటాడు అని చెప్పి చెప్పలేయన. జోగి రమేష్ ఎందుకు మంచోడయ్యారు జగన్ గారికి? జగన్ గారి మైండ్ సెట్కి అతని విధ్వంసానికి ఇద్దరికి సూట్ అయింది అనిపించింది అండి. జగన్ గారిది విధ్వంసకరమైన మైండ్ సెట్ అంటారా మీరు? ఖచ్చితంగా. ఎలా? కొన్ని చిన్న చిన్న పోలికలు చెప్తానండి. రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరగటానికి కొద్ది రోజుల ముందు నేను ముఖ్యమంత్రి గారిని ఏదో సందర్భంగా కలిసినప్పుడు
నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించట్లేదు, లోకేష్ను విమర్శించట్లేదు, నేను నిన్ను ఎట్లా ఓన్ చేసుకుంటాను, నువ్వు గట్టిగా వాళ్ళ గురించి మాట్లాడలేదు, నువ్వు గట్టిగా మాట్లాడితేనే కదా నేను ఓన్ చేసుకునేది అని చెప్పి అన్నారండి. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను రాష్ట్ర స్థాయి నాయకత్వం ఏం చేయట్లేదు అక్కడ. నేను గెలిచి పూర్తిగా నా మైలవరం నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో మమేకమై ఉన్నాను. నేను కనీసం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్న మిగతా పక్క నియోజకవర్గాల అంశాల్లో కూడా ఎక్కడ కలగజేసుకోవట్లేదు. కానీ ఆయన అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వా నాయకుల్ని తిట్టమని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారన్నది నాకు నచ్చలేదు. నేను దూరంగా ఉండిపోయాను. ఎవరైతే నాకు చెప్పినట్టుగానే చాలా మందికి చెప్పారు, ప్రతి ఒక్కళ్ళకి చెప్పారు. వాళ్ళలో పుడికి పుచ్చుకున్న జోగి రమేష్ గారు లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారింటి మీదకి గొడవకి వెళ్ళారు. ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి వెళ్ళారు. నేను చివరిలో పార్టీలోంచి బయటకు వచ్చే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం ఇష్టపడలేదు, ఆ పార్టీ నుంచి పోటీ చేయటం ఇష్టపడలేదు. అంటే టీవీ ముందు ఒకటి, టీవీ అనుకోటి ఏం కాదండి, నేను అసలు రాజకీయాలకు దూరం అవ్వాలని ఇప్పుడు మీ దాంట్లో ఏం చెప్పాను అన్నది నాకు ఆ నిమిషాన్ని గుర్తులేకపోయినా, రాజకీయాలకు పూర్తిగా దూరం జరిగిపోయే క్రమంలో పోటీ చేయడానికి ఇష్టపడిన క్రమంలో నేను నా ఫోన్ ఆన్ చేసుకుని హైదరాబాద్లోనే 10 రోజులు ఉండిపోయాను అనమాట. పార్టీ పెద్దలు కొంతమంది కబురు పంపించి నన్ను పిలిపించుకొని మాట్లాడితే నేను చాలా విషయాలు చెప్పాను. ఏది నన్ను ఇబ్బంది పెడతా అక్కడ జరిగిన సంఘటనలు, దానికి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్తే ఆయన ప్రతిస్పందన నాకు నచ్చని విధానాలు చెప్పినప్పుడు వాళ్ళు కాదుకూడదు, నువ్వు వచ్చి మేము సీఎం గారికి అప్డేట్ చేస్తాం, నువ్వు వచ్చి కలువు అని చెప్పారు. నేను వెళ్ళి కలిశాను. కలిసినప్పుడు కూడా నువ్వు ఇదన్నావంట, నువ్వు ఇదన్నావంట, ఇది మధ్యలో పెద్దలు చెప్పిన మాటలన్నీ అడుగుతా, అసలు నువ్వు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా తిట్టావా, లోకేష్ ఎప్పుడైనా తిట్టావా, నేను పోయినసారి చెప్తే పోయి మీడియాకి చెప్పా, నేను మీడియాకి చెప్పా విషయం, అంటే ఇట్లా డైరెక్ట్ చెప్పలా, నాకేం అవసరం చంద్రబాబు నాయుడు గారు తిట్టే పని, నాకేం అవసరం లోకేష్ గారు తిట్టే పని, నేను డైరెక్ట్గా అన్ని ఛానల్స్ ముందే మాట్లాడాను. పోయి నువ్వు వేగంగా టీవీ దగ్గరే చెప్పావు, మరి నేను నిన్ను ఎట్లా ఓన్ చేసుకుంటాను, సరే అయిపోయింది అది అయిపోయింది, నీ నియోజకవర్గం పని నువ్వే చేసుకో, నువ్వే పోటీ చేయి, నీకు కావాల్సిన అన్ని వనరులు కూడా నేను సమకూరుస్తాను అని చెప్పి అట్లా చెప్పారు అనమాట. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిది విధ్వంసకరమైన ఆలోచన ధోరణి కాకపోతే, ప్రత్యేకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అంటా కూడా ఇంకోటి కూడా చెప్పారండి. నేను ఇదే మాటలో చాలా టీవీల్లో ఈ విషయాలు చెప్పాను, పార్టీ వాళ్ళు ఎవరు ఖండించలా. జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయంలో నాకేం చెప్పారంటే, ఈ మాటతో పాటే రాబోయే రోజుల్లో ఈ రకంగా ఖచ్చితంగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరికి నేను టికెట్లు ఇవ్వను, అసలు వాళ్ళకి ఏ రకమైనటువంటి పార్టీలో ప్రమోషన్స్ ఉండవని క్లియర్గా చెప్పారండి నాకు. మరి నువ్వు విధ్వంసం చేయమని చెప్పటమే కదా, అంటే లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వారికి టికెట్లు ఇస్తాం అని స్పష్టంగా చెప్పారు. ఈ మాట నేను మీడియాలో కూడా చెప్పాను, నేను వేదికల మీద చెప్పాను, కాదని ఖండించాల. మరి ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యుండి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరే ప్రత్యక్షంగా నువ్వు వెళ్ళి వాళ్ళని తిట్టు లేకపోతే ఇవన్నీ చెప్తా ఉన్నప్పుడు, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మీద కదండి, నాయకుడు చెప్పిన తర్వాత నువ్వు చెప్పిందే చేయరు కావాళ్ళు, ఇంకా నీ మెప్పు పొందడం కోసం ఇంకా 10 చేస్తారు. మీరు తిట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లాభం ఏంటి? కొడాలి గారు తిడితే ఏం లాభం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారికి, జోగి రమేష్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఏం లాభం వచ్చిందో, అదే లాభాలండి, అంతకంటే లాభాలు లేదు. అది ప్రజల్లో పల్చన అవుతున్నాం అనే విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. ఈ చర్యలన్నిటి వల్ల, ఈ రకమైనటువంటి విధ్వంస పాలన వల్ల నేను ఆయన నుంచి దూరం జరగడానికి కారణం, అసలు ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏ జగన్మోహన్ రెడ్డి గారిలో లేవండి. ఎప్పుడు తెలిసింది ఈ విషయం మీకు? 2.5-3 సంవత్సరాలు అయ్యేటప్పటికి నాకు పూర్తిగా విషయం అర్థమవుతా వచ్చిందండి. ఎందుకంటే పార్టీలో ఉన్న తర్వాత ఇంత పెద్ద వ్యవస్థలో ఇబ్బందులు జరుగుతాయి. ఏది వాళ్ళు వాళ్ళు పోట్లాట్లాడు, రాజకీయం అంటే ఆధిపత్యం కదా, దానికి ఏమిటి అనేది ఆ సమస్యను నాయకుడు గుర్తించటం, ఎవరి పరిధుల్లో వాళ్ళని ఉంచేటట్టుగా చర్యలు తీసుకోవటం ఆయన బాధ్యత. కానీ అంత మీరు కొట్టుకు చావండి, నా దాకా రావద్దు, ఒకవేళ మీరు జుట్లు పట్టుకుంటే సర్దు, ఇదే తప్పితే తప్పు అయితే తప్పు, ఉప్పు అయితే ఉప్పు అని చెప్పే నేర్పు ఆయన దగ్గర ఉందని అనుకోవట్లా. నాకు జరుగుతున్న ఇబ్బంది పలు ఛానల్స్లో నేను ఓపెన్గా బహిరంగంగా మాట్లాడి, ఇంకా పార్టీలో ఉండగానే నేను అసెంబ్లీకి వెళ్ళినప్పుడు చాలామంది శాసనసభ్యులు ఏంటన్నా, ఏంటి గొడవ జోగి రమేష్తో ఏం జరుగుతుంది ఇట్లా అని చెప్పగానే, ఒక నీకేంటన్నా మేము మాట్లాడుకోవట్లా, మా జిల్లాల్లో కూడా మాది ఇదే పరిస్థితి, ఏది పట్టించుకోడు, ఎవడు పాటికోడు, తిట్టినోడు తిట్టినట్టు, కొట్టినోడు కొట్టినట్టు, పోట్లాడినోడు పోట్లాడినట్టు అని ఇదే రకమైన అందరూ నిరసన భావమే వ్యక్తం చేసేవాళ్ళు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.